देवनी नाममुनकु महिम कलुगुनु गाक। ई रोजु आंध्रा की चेंदिन क्रैस्तव मिशनरी योक्क गोप्प साक्ष्यान्नि मी मुंदुंचालनि आशिस्तुन्नाम। कुटुंबंलो ओक व्यक्ति चनिपोतेने एंतो दुःखंलो मुनिगिपोये नेटि क्रैस्तव समाजानिकि ई योक्क साक्ष्यं प्रति क्रैस्तवुनिकि ओक गोप्प सवालुगा उंटुंदि। ఈ మిషన్ కుటుంబానికి ప్రార్థన చేద్దాం। బ్రదర్ 36 సంవత్సరాల వయసున్న పాల్ రాజ్ గారు 2021 మే 27వ తేదీన ఉదయం 10:15 యూపీలోని ఫతేపూర్లోని బ్రాడ్విల్ క్రిస్టియన్ హాస్పిటల్లో ప్రభుతో కలిసి వెళ్లారు। ఆయనకు భార్య శ్రీమతి అమృత పాల్ రాజ్ గారు 5 సంవత్సరాల కుమార్తె సెలెస్టా ఉన్నారు। ముగ్గురు మే 14న కోవిడ్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయినారు। అతని భార్య మరియు కుమార్తె కోలుకున్నారు। కానీ బ్రదర్ పాల్ రాజ్ గారు ప్రభువు పిలుపునందుకొని దేవుని సన్నిధికి చేరి ఉన్నారు। ఈ యువజంట మిషనరీలు దాదాపు 9 సంవత్సరాలు నేపాల్ సరిహద్దులోని బాన్సీ యూపీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పరిచర్య చేస్తున్నారు। ఇద్దరు ఆంధ్రాకు చెందినవారు। పాల్ రాజ్ గుంటూరు సమీపంలోని నరసపేటకు చెందినవారు। అతని భార్య విజయవాడకు చెందినవారు। అతని భార్య శ్రీమతి అమృత పాల్ రాజ్ గారి మాటలు, మొదట్లో నాకు పెద్దగా నమ్మకం లేదు, నన్ను సిద్ధం చేయడానికి మరియు ధైర్యంతో నిలబడడానికి దేవుడు నా భర్త జీవితాన్ని 5 రోజులు పొడిగించాడు, అతను లేకుండా నేను ఎలా జీవించగలను అని మొదట అనిపించింది, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, దేవుడు మా ఇద్దరిని చూసుకోబోతున్నాడు, నిన్న మా పెళ్లి రోజు నేను అతనిని చూసినప్పుడు అతను తల వణుకుతూ ఉంది, కానీ ఈరోజు ఆయనకు పరలోకంలో గొప్ప స్వాగతం ఉంది, మరియు ఇక్కడ మిషనరీ దేశంలో పిల్లల మధ్య వీడ్కోలు జరిగింది, నా భర్త ఎప్పుడూ చెప్పేవాడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు, మాకు అక్కడ ఏమీ లేదు, దేవుని పనిలో మనం ముందుకు సాగాలి, మేము అతని మృతదేహాన్ని ఖననం చేయడానికి దక్షిణానికి తీసుకెళ్లడం లేదు, మిషన్ ఫీల్డ్లో ఇక్కడ అతని పాతి పెట్టాలనుకుంటున్నాము, దేవుడు మన ఎడల చాలా దయ చూపిస్తున్నాడు, మేము అతని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి ఉంటే ప్రజల నుండి ఈ ప్రేమను మేము స్వీకరించలేము మరియు దేవుని ప్రేమ మరియు దయను అనుభవించాము, దానికి నేను చాలా కృతజ్ఞురాలను। కొంతమందికి మనం చాలా ప్రార్థన చేశామనే సందేహం ఉండవచ్చు, అతను ఎందుకు జీవించలేడు, అతను జీవించి సాక్షిగా ఉండాలి అని అనుకోవచ్చు, లేదు లేదు మరణం తరువాత కూడా సాక్షి కావచ్చు, ఈరోజు నేను గ్రహించాను మనం జీవించి ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు యేసుక్రీస్తుకు సాక్షిగా మారవచ్చు। మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు। నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను, ఫత్పూర్లోని మిషన్ హాస్పిటల్, మరియు మీలో చాలామంది వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ మీలో చాలామంది ఆయన కోసం ప్రార్థించారు, మీలో చాలామంది మాకు కూడా తెలియని వారు పాల్ రాజ్ కోసం ప్రార్థించారు, మరియు మీ ప్రార్థనలతో ఆయనను పరలోకం పంపారు। ఇక్కడ భూమిపై నివసించడం గొప్ప విషయం కాదు, పరలోకంలోకి ప్రవేశించడం గొప్ప విషయం, నా భర్తకు ఆ అవకాశం లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను, ఈ ఉదయం నేను అతని ముఖాన్ని చూసినప్పుడు అతను కొంచెం ముందుగానే పరలోకం వెళ్ళాడని నేను భావించాను, మేము తరువాత పరలోకానికి వెళ్తాము। మీ ప్రార్థనలన్నిటికీ చాలా ధన్యవాదాలు। ఇప్పుడు మనం ఆనందంతో వెళ్తున్నాం, యేసు మనలో ఆ ఆనందాన్ని మాత్రమే ఉంచాడు, ఆయనకు పరలోకంలో చోటు లభించడం నాకు ఆనందం, దేవదూతలు మరియు యేసుక్రీస్తు అతన్ని పరలోకంలోకి గొప్పగా స్వాగతించారు, మనం ఆయనకు ఇంత గొప్ప స్వాగతం ఇవ్వలేము, కానీ దేవుడు చేశాడు, ధన్యవాదాలు। ఇప్పుడు అమృత పాలరాజ్ గారు మాట్లాడిన మాటలు ఆమె మాటల్లోనే విందాం। पांच दिन इनका डेज गॉड एक्सटेंड किए हैं मुझे तैयार करने के लिए, मुझे तैयार करने के लिए, हिम्मत से खड़े होने के लिए। पहले लगा इनके बिना मेरा जीवन कैसा होगा, पर नाउ आई एम हैप्पी, गॉड इज गोइंग टू टेक केयर बोथ ऑफ अस। यस्टरडे, कल हम लोग का मैरिज दिन था, जब हम इनको विश कर रहे थे, वो अपना हेड ऐसे हिला रहे थे, वो सुन रहे थे, अब भी इनका ग्रेट वेलकम हो रहा था एंड यहाँ ग्रेट फेयरवेल हो रहा था परमेश्वर के बच्चों के हाथ में, और मिशनरी लैंड में ये हमेशा बोलते थे हम पीछे नहीं जाना है, पीछे हम लोग के लिए कुछ नहीं है, हम आगे बढ़ना है परमेश्वर में। तो अभी इनका लाश हम साउथ में ही लेके जा रहे हैं, यहीं पे परमेश्वर के बच्चों के हाथों में और ये मिशनरी लैंड में ही इनका बरियल होने के लिए
प्रभु ने इतना अनुग्रह दिया जिसके लिए हम धन्यवाद दे रहे हैं। अगर कोई प्राइवेट हॉस्पिटल में हम रखेंगे तो इतना प्यार, इतना परमेश्वर का प्यार और अनुग्रह मुझे नहीं मिलता है, पर ये सब उनका योजना है। एंड कई लोग को डाउट होगा कि इतना प्रेयर किए हैं पर क्या जिंदा क्यों नहीं हुआ है। जिंदा हो के गवाही होना है ना, नहीं नहीं मर के भी हम गवाही हो सकते हैं, ये बात मुझे आज पता चला। हम जिंदा हो के मर के भी यीशु मसीह के लिए गवाही बन सकते हैं। बस यही हम आपको बोलना चाहते हैं और आपका प्यार के लिए बहुत धन्यवाद। मैं पहली बार इधर आई हूँ, मुझे कुछ भी आपका फेसेस कुछ भी नहीं पता, पर कई लोग अनजान जान वाले कई लोग इनके लिए प्रेयर किए हैं, प्रेयर के साथ उनको स्वर्ग भेजे हैं। रियली यहाँ रहना इज नॉट अ ग्रेट थिंग, यहाँ रह के करना इज नॉट अ ग्रेट थिंग, ट्वेंट पर स्वर्ग पहुंचना इज अ ग्रेट थिंग। सो ही गॉट दैट अपॉर्चुनिटी एंड आई एम हैप्पी माई हस्बैंड गॉट दैट अपॉर्चुनिटी, मेरा पति को ये अपॉर्चुनिटी मिला है। जब हम सुबह इनका फेस देख रहे थे हमको लग रहा था आप थोड़ा जल्दी गए हैं, हम बाद में आएंगे। అమృత పాలరాజ్ గారు ఆమె తండ్రిని సహోదరిని అలాగే ఇప్పుడు భర్తను కూడా కోల్పోయారు. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిద్దాం. అలాగే అమృత పాలరాజ్ గారు అలాగే వారి కుమార్తెను దేవుడే ఆదరించి పోషించలాగన వారి కొరకు ప్రార్థిద్దాం. ఎఫ్ఎంపీబీ మిషనరీ పరిచర్యల కొరకు మనం వెళ్లలేకపోయినప్పటికీ వెళ్లే వారి కొరకు ప్రార్థిద్దాం, ప్రోత్సహిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.